దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఒక ఉన్నత శిఖరాలు వ్యాపారవేత్తలు ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన, డాక్టర్ గా ఆయన ప్రస్థానం మొదలైంది. అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారో ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. ఏంటి సార్, అసలు డాక్టర్గా వ్యాపారవేత్తగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిశోధించడం, మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? అందులో ఒక్కటేనమ్మా, నేను నా జీవితం కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని, నీతి నిజాయితీ ధర్మంతో పైకి వచ్చాను. నేను ఒక్కడనే బాగుండటం కాదు, నన్ను పెంచి పోషించిన ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలకి అండగా ఉండటం కోసం ప్రధానంగా వచ్చాను నేను. అంటే రాజకీయాల్లో ఎవరైనా స్ఫూర్తా మీకు? డెఫినెట్గా రాజకీయాలు చాలా మంది ఉంటారు, ఒకళ్ళు కాదు. అన్న రామారావు స్ఫూర్తి, పేద ప్రజలకు ఏదైనా చేయాలి అనుకునే దాంట్లో కానీ, ఒక నీతి నిజాయితీతో కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెసివ్గా ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్తో వెళ్ళి అందరికీ క్రియేట్ చేయటం కానీ, ఇలా తెలుగు జాతి ప్రపంచం మొత్తం నలుమూలలకు వ్యాపింపజేయటంలో కానీ, ఇలా అదేవిధంగా మోడీ గారిలో కొన్ని లక్షణాలు పేట్రియాటిజం, ఇవన్నీ మల్టిపుల్ పీపుల్ నుంచి స్ఫూర్తిగా తీసుకుని మన ఓన్ క్యారెక్టర్ ఫామ్ చేసుకుంటాం. గుంటూరు నుంచి తొలిసారిగా ఎంపీలో పోటీలో దిగబోతున్నారు, ఏంటి మీకు ప్రచారం ఎలా సాగుతుంది, జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? మనం చెప్పడం అతిశయోక్తి కాదు. మీరు చూడండి, రేపు ఎలక్షన్ తర్వాత అసలు ఇదంతా వన్ సైడ్ ఎలక్షన్. అసలు అవతల వాళ్ళకి 37-38% కంటే ఓటింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 out of 7 ప్లస్ నా పార్లమెంటు, ఈ పార్లమెంటు సెగ్మెంటు ఇంతకు ముందు గుంటూరు హిస్టరీలో లేనంత హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం. ఏంటి సార్ ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి గుంటూరులో? గుంటూరులో మెయిన్ తాగడానికి నీళ్లు లేవు, ఎందుకంటే ఈ సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది, రూరల్ ఏరియాస్ అన్నీ కనెక్ట్ అయిపోయినాయి. ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం కరెక్ట్గా లేదు, అదొకటి. రోడ్స్ ఒకటి బాగా పాడైపోయినాయి. తర్వాత చాలా రోజుల నుంచి పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మ్యాచ్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోవటం వల్ల అవన్నీ ఎక్కడికక్కడ చేసే కాంట్రాక్టర్లు అన్నీ వాళ్ళ బిల్లులు రాకపోవటం వల్ల అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా డ్రైనేజ్ ఒకటి. 5th వచ్చేటప్పటికి అన్ఎంప్లాయ్మెంట్, ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇష్యూ మేజర్. చాలామంది చదువుకున్న వాళ్ళు, లక్షల మందికి ఉద్యోగాలు, ఈ 5 మేజర్ ఇష్యూస్. సో మీరు ఎంపీగా గెలిస్తే మొదటగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి? ఇవి ఈ 5 ఇష్యూస్ని సాల్వ్ చేయడంలోనే మెయిన్గా ఉంటుంది. అంటే వాటర్ ఇష్యూ, అధికారుల మధ్య కోఆర్డినేషన్ తీసుకురావటం, రాజకీయ నాయకుల మధ్య అవినీతిని తగ్గించటం చేసి వాటర్ సమస్య ఒకటి తీర్చగలం. ఈ బ్రిడ్జెస్ కానీ లేకపోతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఆగిపోయినాయో ఒకసారి మళ్ళీ కాంట్రాక్టర్లను కలవటం, కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ని ఇమీడియట్గా కాకపోయినా ఒక 6 months 1 year కొంచెం యాడ్ చేసి ఇన్కంప్లీట్ అయినవన్నీ చేయటం, ఇవన్నీ కాకుండా ప్రపంచం అంతా తిరిగి ఇండస్ట్రీస్ తీసుకురావడం, దట్ ఈస్ మై మెయిన్ గోల్. సో ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళని కలవటం కానీ. సో ఈ 5 మీదే ఉంటుంది ఎక్కువ ఏజ్ చేసిన. గుంటూరు టీడీపీకి కంచుకోట లాంటిది, అలాంటి గుంటూరు నుంచి మీకు అవకాశం దక్కింది, మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి మీ విజయం నల్లేరు మీద అడుకోవాలి. 100% నేనే కాదు, ఎవరు చేసినా గెలిచేవాళ్ళు, నేను చేయటం వల్ల కొంచెం మెజారిటీ పెరుగుతుంది. టీడీపీలో ఎంతోమంది నాయకులు పోటీలో ఉన్నారు, అందరినీ కాదని మీకు అవకాశం రావడానికి గల కారణం ఏంటి? మెయిన్ ఏంటంటే ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళటం, నేను తెలుగు వాళ్ళల్లో అమెరికాలో కానీ ఒక టాప్ పొజిషన్కి వెళ్ళటం. బాబు గారికి జనరల్గా ఏంటంటే కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తులన్నా, ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళన్నా, 10 మందికి స్ఫూర్తిగా ఉండేవాళ్ళన్నా ఆయనకి జనరల్గా ఇష్టం. ఆ యాంగిల్లో నా క్యారెక్టరు, నా లాయల్టీ, నా హార్డ్ వర్క్, నా సక్సెస్ చూసి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఇల్లారి వెంకట రోషయ్య గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పోటీలో వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు, మీకేమైనా కాంపిటీషన్ అని మీరు ఫీల్? అదే, పెద్ద కాంపిటీషన్ ఏం లేదమ్మా, పెద్ద ఇష్యూ కాదు అసలు. ఏంటి అంటే మీరు చివరిగా మాజీ తెలుగు చేయబోతున్నారు, గెలిచాక మొదటిగా చేసే పని ఇదే. ఇందా చెప్పాను కదమ్మా, ఈ 5 ఏవైతే ఉన్నాయో, రోడ్స్, వాటర్, డ్రైనేజ్, జాబ్స్, ఈ బ్రిడ్జెస్, ఈ 5 మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఫస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఎలాగైనా తన గెలుపు ఖచ్చితంగా, గెలుపు తనదే అని దీభా వ్యక్తం చేస్తున్నారు. ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు అసలు విషయమే కాదు, ఖచ్చితంగా గెలుపు నాదే, అసలు అభివృద్ధి ఇప్పటివరకు ఏమీ జరగలేదు, అభివృద్ధి అంటే ఏంటో నేను చూసి చేసి చూపిస్తానని కూడా కాన్ఫిడెంట్గా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో స్పందన జీ.